ఆదిలాబాద్ జిల్లాలో ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఏ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను చేపట్టారు. పత్తిని కనీస మద్దతు ధరకు 5,825 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఎప్పటిలాగే తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకొని ధర ఉంటుందని సిసిఏ అధికారులు స్పష్టం చేశారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రొక్యూర్మెంట్ కాటన్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 1-2 మంత్స్ నుంచి ఆల్ శాఖ అధికారులు, ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆల్ రైతులు చాలా వరకు కోఆర్డినేషన్ మీటింగ్స్ అరేంజ్ చేయడం, లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయడం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీ విల్ మేక్ షూర్ గతంలో ఎలా మనం స్మూత్గా ఇన్షూర్ చేసాము, అది కూడా ఈసారి కూడా కంటిన్యూ చేద్దాం, ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకువస్తాం. సో ఏదైనా డిఫికల్టీస్ ఉందో కైండ్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ శాఖ అధికారులు అందరికీ కాంటాక్ట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ రీచ్ అవుట్, వీ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ వెరీ. పత్తిలో తేమ శాతం 12% మించకుండా తీసుకురావాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే మద్దతు ధర రాదని తెలిపారు. మొదటి నుంచి మనం 2 సంవత్సరం చూస్తా ఉన్నాం, 8% తేమ నుంచి 12% తేమ వరకు మరి ఏదైతే గతంలో తీసుకున్నాం, సీసే వాళ్ళతో మాట్లాడి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిన సంవత్సరం కూడా సాఫీగా జరిగింది. ఈ సంవత్సరం కూడా రైతులు, అధికారులు అందరూ కూడా సహకరిస్తున్నాం కాబట్టి మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆదిలాబాద్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు జరుగుతుంది. అయితే మద్దతు ధర 5,825 రూపాయలు 8% మార్చర్తో మొదలవుతుంది. దాని ప్రకారంగా మరి ఏదైతే 12% వరకు మనకు ఒక్కొక్క పర్సెంట్ పెరిగితే ఆ రకంగా కట్టి చేస్తామని చెప్పి రైతులు తెలుసు. దానికి అందరూ కూడా సహకరించి గత సంవత్సరం నుంచి మంచి మార్కెట్ నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా మేము రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఓపికతోటి సమయమనంతో ప్రారంభం చేసుకున్నాం. పత్తి కొనుగోళ్ల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈసారి పత్తికి గిట్టుబాటు ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 12% 5,992 రూపాయలు పత్తి ఎండబెట్టుకుని తీసుకొస్తే 12% వచ్చింది. 8 మైసర్ వస్తే 5,950 రూపాయలు అంటే రేటు నాకు ఇప్పుడు 12% వచ్చింది. 5,592 రూపాయలు వచ్చింది రేటు. రైతే రాజులో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.